తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి లేకపోతే బడ్జెట్ గురించి ఇవన్నీ మాట్లాడుతూ చేసినటువంటి సుదీర్ఘమైన పత్రికా గోష్ఠిలో ఒక కొత్త అంశము చాలా సూటిగా కొత్త పద్ధతిలో ముందుకొచ్చింది. భారతదేశంలో మత రాజకీయాలు అన్నప్పుడు ఒకవైపు నుంచి బీజేపీని అలాగే హైదరాబాద్కు వచ్చేసరికి ఎంఐఎంను మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీను దీన్ని ప్రస్తావించడం పరిపాటి. మత రాజకీయం అన్నప్పుడు ఏ మతమైనా సరే మతతత్వం అనేది మంచిది కాదని చెప్పి సాధారణంగా లౌకికవాదులు ప్రజాస్వామిక వాదులు వీళ్ళందరూ కూడా చెప్తుంటారు. ఒక మతాన్ని గురించి ఆలోచించడం భారత రాజ్యాంగం ప్రకారం మత కోణంలో చేయటం సరికాదని, సరే దాని మీద చాలా భిన్నాభిప్రాయాలు రకరకాల వ్యూహాలు ప్రతివ్యూహాలు ఉన్నాయి. ఇప్పుడు దేశాన్ని బీజేపీ పాలిస్తూ ఉంది. తెలంగాణలో టీఆర్ఎస్ వచ్చినప్పటి నుంచి కూడా మజ్లిస్ పార్టీ టీఆర్ఎస్కు ఒక మిత్రపక్షంగా చెప్తున్నారు. కేసీఆర్ కూడా అధికారికంగా అనేక సందర్భాల్లో మా మిత్రపక్షం అని చెప్పారు, కేటీఆర్ చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికలు మొదటిసారి జరిగినప్పుడు మా కనుక ఆధిక్యత మెజారిటీ రాకపోతే అవసరమైతే మజ్లిస్ స్థాయిని తీసుకుంటామన్నారు, కానీ మొత్తం తుడిచిపెట్టారు కాబట్టి అవసరం రాలేదు. అంటే సంఖ్యాబలం రీత్యా శాసనసభలో కానీ కౌన్సిల్ జిహెచ్ఎంసీలో కానీ మజ్లిస్ యొక్క మద్దతు అవసరం ఉన్నా లేకపోయినా ఈసారి అవసరం ఉంది. మొదటిసారి అవసరం లేదు, ఈసారి అవసరం ఉంది, అవగాహన ఉంది వాళ్ళ మధ్య. ఈ రాజకీయ అవగాహన కొనసాగుతుంది. శాసనసభలో మాట్లాడినప్పుడు ఆ నాయకుడిగా ఉన్నటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ అనేక సందర్భాల్లో విమర్శలు చేస్తున్నా, అప్పుడప్పుడు వాడి వేడి పెరుగుతున్నా, ఎక్కువ సందర్భాల్లో ప్రభుత్వాన్ని బలపరుస్తూ ఉంటారు. ఈ పరోక్షమైన లేకపోతే ఒక విధమైన రాజకీయ అవగాహనను కేసీఆర్ నిన్న మీడియా గోష్ఠిలో చాలా బహిరంగంగాను చాలా ప్రశంసాపూర్వకంగాను చెప్పటం, అది కూడా దేశ రాజకీయాల గురించి మాట్లాడుతూ, అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ బిడ్డ, ఆయన జాతీయ స్థాయిలో ముస్లింల యొక్క ముఖ చిత్రంలాగా లేకపోతే వాళ్ళకి ప్రధానమైన నాయకుడిలాగా ముందుకొస్తే అది మనకు గర్వకారణమే కదా, అది సంతోషమే కదా, దాన్ని నేను స్వాగతిస్తున్నాను అన్నమాట చెప్పారు. ఉత్తరప్రదేశ్ బీహార్ లేకపోతే మహారాష్ట్ర లాంటి చోట్ల ఎన్నికల్లో పోటీ చేసి ఎంఐఎం కొన్ని సీట్లు తెచ్చుకుంది, ఆ విధంగా ఓవైసీ అక్కడ కూడా కొంత పాపులర్ అయ్యాడు అనే ఒక మాట కూడా చెప్పారు. ఇది హర్షణీయమని చెప్పి చెప్పారు. అంటే ఇప్పటి వరకు కూడా ఎంఐఎం లేకపోతే ఆ ప్రస్తావన వచ్చినప్పుడు సానుకూలంగా మాట్లాడడం తప్ప ఓవైసీని నేరుగా పొగుడుతూ మాట్లాడినటువంటి ఉదాహరణలు సందర్భాలు పెద్దగా లేవు. రెండవది, ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో అంతకుముందు బీహార్లో ఓవైసీ చేసినటువంటి పోటీలు ఎక్కువ చోట్ల పోటీ పెట్టడం ఉన్న బలానికంటే మించి, ప్రజాస్వామిక వ్యవస్థ కాబట్టి ఏ పార్టీ అయినా పోటీ చేయొచ్చు, కానీ అన్ని చోట్ల పోటీ చేయడం ద్వారా ఓట్ల చీలిక అన్నది బీజేపీకి ఉపయోగపడింది, ఇది పరోక్షంగా బీజేపీకి దోహదం చేసే పని అన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కూడా అది జరుగుతుంది. మరి ఈ సమయంలో కేసీఆర్ ఓవైసీని చాలా ఆయన బాగా పైకొస్తున్నారని మెచ్చుకోవడం ఒకటైతే, ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం కూడా తను ప్రోత్సహిస్తున్నట్టుగా మాట్లాడడం అన్నది చూస్తే కనుక నిజంగా ఈ విమర్శలు ఆరోపణలకు కొంత బలం చేకూరేటటువంటి అవకాశం ఉంది. అదే సమయంలో బీజేపీని ఇంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి కేసీఆర్ బీజేపీకి చాలా ప్రాణప్రదమైన ఆయువు పట్లాంటి ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తను వెళ్ళి ప్రచారం చేస్తారని మొదట ఒక కథనం వచ్చింది, కోవిడ్ కారణంగా వెళ్ళలేదు అన్నారు. కానీ నిన్న ఆయన మాట్లాడుతూ మేమైతే కనుక ఈ ఎన్నికల్లో ఎక్కడ ఏ పార్టీని బలపరచడం లేదు, ప్రచారానికి కూడా వెళ్ళలేదు అని చెప్పారు. మరి బీజేపీ కీలకమైనటువంటి రాష్ట్రాల్లో దాన్ని వ్యతిరేకంగా ఓడించే ఒక వైఖరి లేకపోతే వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని మేము బలపరుస్తున్నాము అన్నది సూటిగా చెప్పకుండా, అక్కడ ప్రభావం ఎంత ఉంటుంది అనేది కాదు, రాజకీయ వైఖరి చెప్పేటటువంటి అంశం అది. అదే ఆయన చెప్పలేదు. అది చెప్పకపోగా ఓవైసీని ఆయన ప్రశంసించారు. అంటే బహిరంగంగానే బీజేపీ మీద విమర్శతో పాటు ఎంఐఎం ఓవైసీ మా మిత్రులు అనే ఒక సంకేతాన్ని కూడా ఆయన నిన్న ఇవ్వదలుచుకున్నారు, అందుకనే ఇచ్చారు అని. దీనికి రామానుజ విగ్రహాన్ని కూడా జోడించి, రామానుజ విగ్రహం ఎలా ఏర్పడింది ఏంటి, దానికోసం జిఎల్ స్వామి చిరంజీవి త్రిదండ్రి చిరంజీవి స్వామి చేసిన చొరవ అదంతా ప్రశంసిస్తూనే ఈ విగ్రహం ఓవైసీ వెనక ఓవైసీకే పీచే ఆయన వెనకనే మోడీ పెడుతున్నారు
అని ఉత్తరప్రదేశ్లో బీజేపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇదంతా అడ్డగోలుగా ఉందో చూడండి అన్నట్టుగా ఆయన దాన్ని ఆక్షేపించారు. ఇవన్నీ చూసినప్పుడు ఈ రెండు రాజకీయ శక్తులు దీనికి సంబంధించినటువంటి ఆధ్యాత్మికమైన మతపరమైన విషయాలు కూడా స్పష్టంగా ప్రజల ముందు ఉంచడం, తను ఎటువైపు ఉన్నానో చెప్పటం ఆయన వ్యూహంలాగా కనిపిస్తుంది. ఇది బహుశా జాతీయ స్థాయిలో కంటే తెలంగాణ రాజకీయాల మీద, హైదరాబాద్ ఎన్నికల మీద ఎక్కువ ప్రభావం చూపించే అంశం అవుతుంది.